బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ JCIT మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, ఈ దినాన అమూల్యమైనటువంటి మీ సంగతులు తండ్రి మేము ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవటానికి తండ్రి మీరిచ్చినటువంటి ఈ గొప్ప సమయమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలుగా తండ్రి మరికొన్ని మాటలు ధ్యానించడానికి తండ్రి సిద్ధపడుతుండగా మీ సహాయాన్ని మాకు దయచేయండి. మీ జీవగ్రంథంలో ఉన్నటువంటి అమూల్యమైన సంగతులు తండ్రి మేమెరిగి మిమ్మల్ని ఎరుగునటువంటి ఎందరికో తండ్రి మరి మిమ్మల్ని దగ్గర చేసేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయమని తండ్రి, మీ మాటలో ఏ ఉద్దేశాలతో మీరు రాయించారో ఆ ఉద్దేశాలను ఎరిగేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని, చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున మరొకసారి శుభాభివందనాలు. నా తోటి దైవ సేవకులకు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వర్ణాను కల్లము రెండో భాగం, మరికొన్ని అమూల్యమైన సంగతులు మనం జీవగ్రంథంలోంచి ధ్యానిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయం ఒక వచనం నుండి చాలా విలువైనటువంటి మాటలను మనం ధ్యానించాం. దేవుని యొక్క ప్రణాళికలో ఎప్పుడూ కూడా ఏదో అకస్మాత్తుగా మనుషులు ఏదో జరుగుతూ ఉంటే హడావడిగా ప్రణాళికలు వేయడం దేవుడు చేయరు. దేవుని ప్రణాళికలో చాలా అమోఘంగా ఉంటాయి, మహా అద్భుతంగా ఉంటాయి. ఆ దేవుని యొక్క అమోఘమైన ప్రణాళికలు ధ్యానించడానికి మనం తగినంత సమయాన్ని దేవునికి అందుబాటులో ఉండి మనం ధ్యానించిన ఎడల మరి అలాంటి గొప్ప సంగతులు మనకు ఎన్నో జీవగ్రంథంలోంచి మనకు తెలుస్తాయి. అందులో భాగంగానే ఈ రెండవ భాగంగా ఒక అమూల్యమైన సంగతిని మరలా ధ్యానిద్దాం. వాక్య పఠనంలో చదువుకున్నటువంటి భాగాన్ని మరొక్కసారి చదువుదాం. దినవృత్తాంతముల రెండో గ్రంథము, దినవృత్తాంతముల రెండవ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి సంగతి. తరువాత సొలొమోను యెరూషలేములో, బాగా గమనించాం, ప్లేసు యెరూషలేము. ఈ యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మొరియా పర్వతమందు అనే మాట రాయబడిందండి. దేవుడు దావీదుకు ప్రత్యక్షమైనటువంటి ఆ స్థలం, దేవుడు దావీదుకు ప్రత్యక్షమైన ఆ స్థలం దేవుడు ఇక్కడ రాయిస్తున్నారు, అది ఒకనాటి మోరియా పర్వతం. మరల దావీదుకు ఏ స్థలమందైతే దేవదూత ప్రత్యక్షమైందో అది యెరూషలేము అయితే, ఆ యెరూషలేము అనబడిన ఆ స్థలమే ఒకనాడున్నటువంటి మోరియా పర్వతము. మోరియా దేశాలలోనే అనేక పర్వతాలుంటే ఆ పర్వతాల గురించి దేవుడు ఇక్కడ ఈ సందర్భాన్ని రాయిస్తూ ఉన్నారండి. దావీదుకు ప్రత్యక్షమైన స్థలము రెండు స్థలాలను సూచిస్తూ ఉంది. ఒకటి, దావీదు ఉన్న కాలాన్ని ఒకటి, దావీదుకు ముందు క్రీస్తు దావీదుకు ముందు కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం ఉన్న భక్తుల కాలంలో ఆ దేశం ఏ పేరుతో పిలువబడిందో ఆ పేరును ప్రస్తావిస్తూ దేవుడు రెండు పేర్లు పరిచయం చేస్తున్నారు. మొదటి పేరు మరలా చదువుదాం. ఇప్పుడు సొలొమోను యెరూషలేములో, యెరూషలేము అనే ప్రాంతం మనకి పాత నిబంధన కాలంలోని మరి ముఖ్యంగా ప్రారంభం గ్రంథాలలోని ఈ పేరు మనకు వినిపించదు. యెరూషలేము అనే పేరు వినపడదు. ఆ యెరూషలేము అనే పేరు ఒకనాడు ఎలా పిలువబడింది అని అంటే, అది ఒకనాడు మోరియా పర్వతంగా పిలువబడింది. ఆ పర్వతం పైననే దావీదుకు దేవుడు ప్రత్యక్షమైనాడు అని చెబుతున్నారండి. మరొక మాట చెబుతూ అంటున్నారు, మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున యెబూషీయుడైన వర్ణాను కళ్ళమందు అని అన్నాడు. ఇంతకు ఇది వర్ణాను కళ్ళమా లేకపోతే మోరియా పర్వతమా అనంటే,
ఇది యెబూసీయుడైనటువంటి వర్ణాను కళ్ళము యెరూషలేములో ఏది అది దావీదు కాలమందు అది ఆ రోజు అలా పిలవబడింది. కానీ అంతకుముందు దీని పేరు అది మోరియా పర్వతము అని అన్నారండి. ఎందుకు దేవుడు ఒకే స్థలాన్ని గతంలో చెప్పబడిన పేరు ప్రస్తుత కాలంలో చెప్పబడిన పేరును పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? ఒక స్థలాన్ని ఎందుకు దేవుడు మరలా మరలా దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? దావీదుకు ప్రత్యేకమైన స్థలము చాలా ప్రాముఖ్యమైనదా? లేకపోతే దావీదుకు దేవదూత ఏ స్థలములోనైతే ప్రత్యక్షమైందో ఆ స్థలానికి ఇంకా ఏమైనా ప్రత్యేకత ఉందా అని జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన వారలారా, ఈ స్థలానికి అమోఘమైన ప్రణాళిక బైబిల్లో ఉన్నట్టుగా మనం జీవగ్రంథంలో చూస్తున్నామండి. ఈ స్థలము రెండు ప్రాంతాలను సూచిస్తూ ఉంది. అది ఒకప్పుడు అది మోరియా దేశంగా పిలువబడింది. ఇది సొలొమోను కాలంలో కానివ్వండి, దావీదు కాలంలో కానివ్వండి, ఇది యెరూషలేముగా మార్చబడింది. ఇంతకు అసలు మోరియా దేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని జాగ్రత్తగా గమనిస్తే ఈ మోరియా అనేటటువంటి ఈ పేరు మరలా మనకు ఆది కాండంలో కనబడుతూ ఉంటుందండి. మీ అందరికీ తెలిసినటువంటి సందర్భం మొరియా అనేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం ఎక్కడ కనపడుతుంది మనకు అని అంటే మరలా ఆది కాండం ఎక్కడ కనపడుతుంది ఒకసారి చూద్దామా. ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం ప్రియమైన వారు. మొదటి వచనం నుంచి, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు, బాగా విందాం, చాలా ఒక మంచి ఒక గొప్ప సంగతిని ఈరోజు మనందరం తెలుసుకోబోతున్నాం. దేవుడు అంటున్నారు, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా? ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని అంటున్నాడండి. ఎవరు? అబ్రహాము. ఒక దేశాన్ని గిఫ్ట్గా తీసుకున్నవాడు, ఒక దేశాన్ని స్వాస్థ్యంగా పొందినవాడు, వెండి బంగారము పశువులతోని బహుభాగ్యవంతుడుగా బహుధనవంతుడుగా పిలవబడినవాడు. దేవుడు పిలిస్తే ఎలా బలుకుతున్నాడు? అబ్రహామా అని అంటే ఏమంటున్నాడు? చిత్తం ప్రభువా. లోబడే తత్వం ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారు. ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మనం దేవునికి లోబడే స్థితిలో ఉండాలి. ఈ లోక సంబంధంగా ఎంత ఎదిగినా కూడా దేవునిలో దినదినము వదకటం చాలా ప్రాముఖ్యం. ఇదిగో అబ్రహాము ఒదిగిపోతూ ఉన్నాడు. చిత్తం ప్రభువ అని అన్నప్పుడు దేవుడు ఒక పదాన్ని వాడుతూ ఉన్నారండి. ఈ పదం ఈరోజు అనేకులకు విమర్శనాత్మకంగా వాడినటువంటి పదం. ఇది బైబిల్ తప్పండి అని అంటున్నారండి. కానీ ఈ దేవుడు ఈ పదం వెనక, ఈ ప్రాంతం వెనక దేవునికి ఉన్న ఆలోచనలు అర్థమైతే జీవగ్రంథాన్ని కళ్ళకు హత్తుకుంటారండి, హృదయానికి హత్తుకునేటటువంటి మాటలు అన్న సంగతి, మనోనేత్రాలు వెలిగింపబడేటటువంటి అమూల్యమైన సంగతులు ఇక్కడ రాయబడ్డాయి ప్రియమైన వారలారు. అబ్రహాముతో అంటున్నారు దేవుడు, రెండవ వచనం మంచి మాట అండి. అప్పుడు దేవుడు, బాగా విందామమ్మా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుము అని చెప్పాను. మోరియా అనే పేరు ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. దినవృత్తాంతముల రెండో గ్రంథంలో మరలా ఒక్కసారి చదువుదామమ్మా, ఆ మాట ఈ చెయ్యి ఇక్కడ పెట్టేయండి. దినవృత్తాంతముల రెండో గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం మరలా చదువుదాం. సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు ఆ స్థలం ఒకనాటి మోరియా పర్వతం అని అంటున్నారండి దేవుడు. ఆ స్థలం ఏంటిదంట? అది మోరియా పర్వతమందు దావీదుకు ప్రత్యక్షమైన స్థలం. ఉదయం మనం చూసాం అది యెబూసీయుడైన వర్ణాను అనే అతని పొలం లోపల ఉన్న కళ్ళము అన్న సంగతి దావీదు కాలానికి వస్తే మనకు తెలిసింది. కానీ ఈ పొలం, ఈ స్థలం, ఈ ప్రాంతం ఒకనాటి మోరియా దేశము అని అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారు. ఏమండి ఎంత కనెక్టివిటీ ఉందో చూసారా? ఎక్కడ అబ్రహాము, ఎక్కడ దావీదు,
అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబుకు 12 మగపిల్లలు. ఆ మగపిల్లల్లో యోసేపును ఎక్కడికో ఐగుప్తుకు అమ్మేస్తే వీళ్ళందరూ కూడా ఆ దేశానికి వెళ్ళి బానిసత్వంలో ఉండి 430 సంవత్సరాలు అక్కడ ఉండి ఆ ప్రాంతం నుంచి అరణ్యానికి వచ్చి 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండి ఆ తరువాత మోషే కాలం, మోషే తర్వాత యెహోషువా కాలానికి పాలు తేనెలు ప్రవహించే కాలానికి వచ్చి ఆ దేశాన్ని ఆక్రమించుకొని ఆ దేశంలో న్యాయాధిపతులు, ఆ దేశంలో ఎవరు రాజులలో మొదటి రాజు సౌలు, తరువాత రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను. సొలొమోను కాలానికి వచ్చేసరికినే ఏ దేశమైతే ఎవరు అబ్రహాము కాలంలోని మోరియా దేశంగా పిలువబడిందో అది సొలొమోను కాలానికి వచ్చేసరికి దాన్ని ఏమంటున్నాడు దేవుడు, అది యెరూషలేము. వండర్ఫుల్ కదండి బైబుల్, వండర్ఫుల్. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటే ఇప్పుడు మనం బాగా గమనిద్దాం. ఇప్పుడు ఆదికాండము 22:2 చూద్దామండి. 2 అప్పుడు దేవుడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని ఎక్కడికి పోమంటున్నాడండి, మోరియా దేశమునకు వెళ్ళు. మీరు బాగా గమనించాలి, ఏ మోరియా దేశానికి కాకపోతే భారతదేశానికి బొమ్మనకూడదా, ఏ లేకపోతే భారతదేశంలో కడప ప్రాంతానికి రమ్మనకూడదా, ఏదో ఒక దేశానికి నచ్చిన దేశానికి రష్యాకో జపాన్కో జర్మనీకో అమెరికాకో ఎక్కడికో సార్ బొమ్మనొచ్చు కదా. దేవుడు ఖచ్చితంగా ఒక ప్రాంతాన్ని సూచిస్తూ ఉన్నాడండి, అది చాలా ప్రాముఖ్యమైంది ఆ పదం. దేవుడు అంటున్నారు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి, ఆ దేశానికి వెళ్ళి నీకు నచ్చిన చోటకు పోతామేమో, నో, అక్కడకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో, అక్కడ చాలా పర్వతాలు ఉంటాయి మిస్టర్ అబ్రహం గారు, మోరియా దేశానికి వెళ్ళండి ఫస్ట్, వెళ్ళిన తర్వాత పర్వతాలు కనపడతాయి, పర్వతాల్లో నీకు నచ్చిన చోటకు పోయి లేకపోతే పర్వతాల కిందనే ఏమెక్కుతూ ప్రభువా ఇప్పుడు నాకు ఆల్రెడీ 100 సంవత్సరాలు దాటిని అని అనుకుంటే మేము కుదరదు, పర్వతం ఎక్కాల్సిందే. ఆ పర్వతాల్లో నీకు నచ్చిన పర్వతం కాదు, నాకు నచ్చిన పర్వతం ఎక్కాలి నువ్వు, నాకు నచ్చిన పర్వతం నువ్వు ఎక్కాలి. ఆ పర్వతాలలో నేను నీకు చూపించబోవు పర్వతములలో ఒక దాని మీద, ఏంటండి దేవుని ప్రణాళిక, దేవుడికి ఇస్సాకు బలి కావాలా లేకపోతే ఆ పర్వతం కావాలా, ఏంటి అమోఘమైనటువంటి ఆలోచన, ఎందుకు అక్కడికే పోమంటున్నాడు దేవుడు. ఏం దేవా అంత దూరం ఏం పోతాను, 2 రోజులు జర్నీ అసలే, 2 రోజులు జర్నీ అంత దూరం పోలేను. దేవుడు పరీక్షించాలి అనుకున్నది ఏంటది, అసలు ఈ అబ్రహాము నాకు ఈ కుమారుని బలిగా అర్పిస్తాడా అర్పించడా, ఇతని మనసులో నాకు చోటు ఉందా లేదా అనేది ప్రాముఖ్యమా, లేకపోతే ఈ పరీక్షతో పాటు అబ్రహాము నడవలసినటువంటి ప్రదేశం ఆ మోరియా దేశం, ఆ మోరియా దేశములలో పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాలలో ఒక పర్వతం మీదకి నువ్వు దహన బలిగా నీవు ప్రేమించు నీ కుమారుడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అని అన్నాడు. అసలు ఇంతకు అబ్రహాం గారు ఎక్కడున్నారు ఇప్పుడు, ఫస్ట్ మనం ఆలోచించాలి, అసలు అబ్రహాము గారు ఎక్కడున్నారు, అబ్రహాము గారిని మోరియా దేశానికి ఎందుకు బొమ్మంటున్నారు, ఇది మనం జాగ్రత్తగా గమనించాలండి. అసలు దేవుడు ఈ పర్వతం మీద ఆయన ఎందుకు బలి అర్పించమంటున్నాడు, ఆ పర్వతం ఏంటి అసలు, అసలు ఆ పర్వతానికి ఈ యెబూసీయుడైనటువంటి వర్ణాను కళ్ళానికి, ఆ తర్వాత సొలొమోను కట్టినటువంటి మందిరానికి ఈ సంబంధం ఏంటి, అసలు అబ్రహామును 100,000 సంవత్సరాలకు పూర్వం దేవుడు ఎందుకు ఖచ్చితంగా ఆ దేశంలోనికి వెళ్ళి నేను చూపించే పర్వతాల మీదకు వెళ్ళు, అక్కడే నేను చూపిస్తాను, అక్కడ బలిపీఠం కట్టి అక్కడ దహన బలిగా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అని ఖచ్చితంగా ఇస్సాకును సూచిస్తున్నాడు. ఇది మనం చాలా మనసు పెట్టి ఆలోచించవలసినటువంటి మాటల ప్రియమైన దేవుని పిల్లలారా. చాలామంది ఏమన్నారంటే ఇక్కడ 2 మరల చదువుతున్నానమ్మా, అప్పటికీ అబ్రహాము గారికి 2 పుట్టారండి, మీ అందరికీ తెలిసినటువంటి అబ్రహాము గారికి ఏ దేశం నుండి అయితే వచ్చేసారో కల్దీ దేశం కదా అబ్రహాం గారిది, వాళ్ళ ఊరు పేరు ఊరు, వాళ్ళ ఊరు పేరే ఊరు. అక్కడ అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతూ ఒక విచిత్రమైన మాట మాట్లాడుతున్నారండి. 12 చూడండి ప్రియమైన వారు, 12 ఆదికాండము
పన్నెండో అధ్యాయము మొదటి వచనం. దేవుడు అంటున్నారండి, ఎవరితోని? మన అబ్రాహాము గారితోనే. ఏ అబ్రాహాము గారినైతే ఆ మొరియా దేశం మీదకి వెళ్ళి నీ కొడుకును బలి ఇవ్వన్నాడో, అంతకుముందు అబ్రహాముతో దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమంటున్నారు? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము అని అంటున్నాడండి. మనోళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఎందుకు చూపిస్తున్నాడు ఈ దేశం అంటే, ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశము అని అన్నాడు. ఏ దేవుడు తలుచుకుంటే ఏ దేశాన్నైనా సరే పాలు తేనెలు ప్రవహించే దేశంగా మార్చలేడా? ఆయన తలుచుకుంటే ఏ దేశాన్నైనా సరే చౌడు భూమిని కూడా చక్కని శ్రేష్టమైన భూమిగా మార్చగలిగిన దేవుడు, భూమిని కలిగించిన వాడు కదండి, భూమి అంతా ఆయనదే. ఏ దేశాన్నైనా సరే శ్రేష్టంగా ఆయన మార్చగలడు. కానీ అబ్రహామును ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? కల్దీయ దేశంలో ఉన్న అబ్రహామా, నేను చూపించబోవు దేశములలో, నేను చూపించబోవు దేశమునకు నువ్వు వెళ్ళు అని అంటున్నాడు. ఒక దేశాన్ని సూచిస్తూ ఉన్నాడు, ఒక దేశాన్ని సూచిస్తున్నాడు. ఏంటి దేవునికి ఆ ప్రణాళిక? దేశాన్ని ఎందుకు ఆ దేశంలోకి వెళ్ళాలి మొదటిది, రెండోది ఆ దేశంలో బ్రతుకుతూ ఉన్నటువంటి అబ్రహామును దేవుడు అంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి మొరియా దేశమునకు వెళ్ళి ఆ దేశాలలో పర్వతాలుంటే ఆ పర్వతాలలో ఒక పర్వతం మీదకు బలి అర్పించు అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా గమనించాలండి ఇక్కడ. అప్పటికి అబ్రహాము గారికి ఒకప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుణ్ణి అడిగాడు, అబ్రహామా భయపడొద్దు, నీకు కేయడము, నీకు నేనున్నాను అన్నీ చెప్పేస్తే దేవుణ్ణి. దేవుడు ఒక మాట అడిగిండండి అబ్రహాము, ఎంత ఇచ్చినా నాకేం సుఖం అయ్యా, నాకు పిల్లలు లేకుండా పోయారు, ఏమున్నా కూడా ఏం సుఖం చెప్పు, అన్నీ ఉన్నాయి కానీ దీనికి ఒక వారసుడు లేడు, కాబట్టి నా ఇంటి పనివారులలోని ఒక పనివాడే నా ఇంటి వారసుడైపోతాడు దేవా అని అన్నాడు. దేవుడు అన్నాడు, నో, నీ ఇంటి పనివారులలో ఉన్నటువంటి వాడు నీకు వారసుడు కానే కాడు, నీకు గర్భము నుండి పుట్టబోయేవాడే నీకు వారసుడు అవుతాడు. ఆయన భార్య శారా గారు, అబ్రహాము గారు, వీరిరువురి గర్భఫలముగా దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారు, అందుకోసమే దేవుడు ఏమన్నాడు అంటే, నీ గర్భవాసమున పుట్టబోవువాడే నీకు వారసుడు అవుతాడు అని ఖచ్చితంగా చెప్పాడు. మన అమ్మగారు ఉంది కదా, ఎవరు? అబ్రహాము గారి భార్య గారు. అమ్మగారికి మాట మీద నమ్మకం లేకుండా పోయింది, నమ్మకం లేకుండా పోయి అమ్మటిని ఏం చేసింది, ఆల్రెడీ వీళ్ళు ఐగుప్తు పోయారుగా కరువు కాలంలో, ఐగుప్తు పోయి అక్కడి నుంచి వచ్చేటప్పుడు పశువులు, బంగారము, వెండి, దాసదాసీలను కూడా తెచ్చుకున్నారు. ఆ దాసీలలో ఒక దాసే ఈ హాకర్ గారు. ఆ రోజులలో దాసి అనంటే నువ్వు ఎలా చేసినా ఏం చేసినా కూడా అడిగేది లేదు, ఇక్కడ చంపేసిన అడిగేది లేదు, చిత్రహింసలు పెట్టిన అడిగేది లేదు, సిలువ వేసిన అడిగేది లేదు, బట్టలు దించిన అడిగేది లేదు, ఏమి లేదు, ఫుల్ రైట్స్ యజమానుడికి ఉంటాయి. కాబట్టి యజమానురాలు ఏం చేసిందంటే, ఈ దాసిని తీసుకొని ఈ దాసి ద్వారా నాకు సంతానాన్ని కలుగజేయని అన్నది. దేవుడు ముందేం చెప్పాడు వారసుడు కా గురించి, నీ గర్భవాసమున పుట్టబోవువాడు అంటే అర్థం ఏంటది, నీకు భార్య ఎవరైనా పర్వాలేదు, నాకు సంబంధం లేదు, నువ్వు తండ్రిగా ఉంటే చాలు అని అర్థమా? అలాని కాదు, భార్యాభర్తలుగా ఇదిగో శారాయి, ఇదిగో నువ్వు, మీరిరువురి గర్భఫలముగా ఒక సంతానం రాబోతూ ఉంది, ఆ సంతానము నీకు వారసుడు అవుతాడు అని దేవుడు చెప్పాడు. శారాయి తొందరపాటు వలన ఒక కుమారుడు పుట్టాడండి, ఆ కుమారుడే ఎవరు? ఇస్మాయిల్ గారు. ఇస్మాయిల్ గారు పుట్టేటప్పటికి అబ్రహాము గారి వయసు 86 సంవత్సరాలు అండి. ఎన్నమ్మా? 86 ఇయర్స్. ఇస్సాకు గారు పుట్టేటప్పటికి అబ్రహాము గారి వయసు 100 ఇయర్స్, 100 సంవత్సరాలు. కాబట్టి ఇస్మాయిలుకు ఇస్సాకుకు వయసు తేడా ఎంత ఉండాలా? 14 సంవత్సరాలు తేడా ఉండాలండి. వెరీ గుడ్, అంత క్లియర్గా ఉంది. 14 సంవత్సరాలు చిన్నోడు ఎవరు? మన ఇస్సాకు గారు. వెరీ గుడ్. ఈ ఇస్సాకు ఎక్కడ పుట్టాడు, ఈ ప్లేస్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇస్సాకు ఎక్కడ పుట్టారు? ఇస్సాకు పుట్టేటప్పటికీ కనాను దేశాలలోనే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నారు. అబ్రహాం గుడారాలు వేసుకుంటూ
అక్కడ ఉన్నటువంటి సంపదలు అవన్నీ తీసుకొని కూడా వాళ్ళు ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఒక ప్రాంతానికి చేరారు, ఆ ప్రాంతం పేరే గెరారు. ఏం పేరు? వెరీ గుడ్. ఏం పేరు? అందరు చెప్పండి. గెరారు. వెరీ గుడ్. ఈ గెరారు అనేటటువంటి ప్రాంతాన్ని పరిపాలించే రాజు పేరు అబిమెలెకు. అమ్మా, మీరు మొత్తం కూడా ఆదికాండం 12 నుంచి 23 వరకు మీరు చదవాలి ఈరోజు. మళ్ళీ హోంవర్క్. ఓకేనా? ఓకే. ఎక్కడున్నారు ఇప్పుడు అబ్రహాం గారు? ఎక్కడున్నారు ఇప్పుడు? ఎక్కడున్నారు అని అంటే గెరారు అనేటటువంటి ప్రాంతం లోపల ఉన్నారు. ఈ గెరారు అనేది ఫిలిస్తీన్ల ప్రాంతం. అది ఈ ఫిలిస్తీన్ల ప్రాంతమైనటువంటి గెరారుకు రాజు అబిమెలెకు. అబిమెలెకు అమ్మగారిని చూశాడు. ఎవరిని? మన శారమ్మ గారిని చూశాడు. శారమ్మ గారు ఎంత చక్కగా ఉంది అని అంటే రాజు ఒక్కసారిగా జిగేలైపోయాడు. అమ్మగారిని చూసి 100 ఏది దగ్గర దగ్గరగా 90 వయసులోనే అంత అందంగా ఉందంటే యవ్వన ప్రాయంలో ఇంకెంత అందంగా ఉండి ఉంటుందో, అవునా కాదా? ఆమెను చూసి ఈ రాజు ఆమెను రాజమందిరంలోనికి తెచ్చుకొని అక్కడ లోపల ఉంచాడు. లోపల ఉంచేసినప్పుడు ఆయా ప్రాంతాలలో ఉన్నప్పుడు అబ్రహాము అతనికి భయం వేసిందండి. అబ్రహాముకు భయం వేసి అబ్రహాము వాళ్ళు అడిగారనమాట, అసలు ఏమెవరు? నీ పక్కనే ఉంది కదా, ఏమెవరు అని అంటే అబ్రహాం గారు ఏమన్నారు, ఏమా నా చెల్లెలండి అని అన్నారు. తప్పే కదండి అని అంటారు. తప్పే. అర్థమైందా? తప్పే. ఓకేనా? అక్కడ విశ్వాసుల తండ్రి అయినటువంటి అబ్రహాము ప్రాణ భయంతో భయపడిండు. భయపడ్డాడు, అబద్ధం చెప్పాడు. కానీ అట్ ద సేమ్ టైం అతను నిజం కూడా చెప్పాడు. ఎలా నిజం చెప్పాడు అని అంటే తన తండ్రికి ఉన్నటువంటి భార్యలు చాలామంది ఉంటే, ఏమండి అట్టని ఈ రోజులలో ఎక్కువ మంది భార్యలు ఉండకూడదే, తన భార్యలలోని ఒక భార్యకు పుట్టినటువంటి కుమారుడు అబ్రహాము, మరొక భార్యకు పుట్టినటువంటి సంతానమే శారా. అలా చెల్లెలు. అయితే అప్పటికి దేవుడు తెలియని కాలంలోనే అతనికి వివాహం జరిగింది, గుర్తుంచుకోవాలి. ఈరోజు చాలామంది ఏం చెబుతున్నారు అని అంటే అబ్రహాం చేసుకోలేదా చెల్లెల్ని, మేము చేసుకుంటే తప్పేంటండి అని అంటున్నారు. ఏమండి, వరసావాబిలు ఉండాలక? కుక్కలకి మనుషులకి తేడా ఉంది, వరసావాబిలు అనేది ఉండాలి. ఈ మధ్యకాలంలోనే మరీ విపరీతం అయిపోయింది. బ్రదర్ సిస్టర్ అంటూనే వివాహాలకు ముందుకొచ్చేస్తామన్నారు. అది అతి దారుణమైనటువంటి పరిస్థితి ప్రియమైన దేవుని పిల్లలారా. అలాంటివి చేయకూడదు. కనుక ఎక్కడా కూడా వరసావాబిలు మార్చమని చెప్పలేదు. అబ్రహాముకు దేవుడు ఎరుగని కాలంలో వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత దేవుడు పరిచయం అయ్యాడు. నీకు నాకు మనకు దేవుడు అన్ని విషయాలు ముందుగానే తెలియజేస్తున్నారు కదా, ఎన్నో హెచ్చరికలు. ఇప్పుడు ఎన్ని హెచ్చరికలు మనకు చదివాము బైబిల్లో. కనుక ఆ ప్రాంతానికి అబ్రహాము వెళ్ళి గెరారు రాజుతో ఆ మాట చెప్పాడు, ఏమన్నా చెల్లెలు అని చెప్పాడు. చెల్లెలు అనగానే అతను ఆమె మీద మోజు పడ్డాడు. మోజు పడిన తరువాత దేవుడు అతనికి వార్నింగ్ ఇచ్చాడు, ఒరే అభిమేలకు నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు, బయట ఉన్న అబ్రహాం ఎవరనుకున్నావు అతను నా ప్రవక్త, ఓవర్ కనుక చేసినావు అనుకో కట్ చేస్తా బిడ్డ, కాబట్టి జాగ్రత్తగా ఉండు. సంతానాన్ని బంద్ చేశాడండి, వాళ్ళ గర్భాలను మూసేశాడు దేవుడు. వాళ్ళ గర్భాలను మూసేసిన తరువాత తెల్లారిన తర్వాత అర్థమైపోయింది. అబ్రహాం దగ్గరకు వచ్చి అడిగాడు, ఎందుకు ఈ సంగతి చెప్తున్నానో మీకు ఒకటి అర్థమైపోద్ది అమ్మా, ఈ సంగతంతా ఎందుకు చెప్తున్నాను. అక్కడికి వచ్చి అబ్రహాంని అడిగాడు, ఏమయ్యా ఎందుకు నాతో అబద్ధం చెప్పేశావు, నాకు రాత్రి మీ దేవుడు నాకు చుక్కలు చూపించాడు, రాత్రి సినిమా చూపించాడు, ఇంకా ఈ రోజు కనుక నువ్వు అర్జెంటుగా నీ భార్యను తీసుకుని వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, ఏమన్నా కనుక నీ ఎదుట నేను పాపం చేస్తుంటే నన్ను క్షమించి నీ దేవుడికి నువ్వు అర్జెంటుగా ప్రార్థన చేయాలి, నువ్వు ప్రార్థన చేయకపోతే ఆయన కనుక శిక్ష నా మీదకి వచ్చేలాగా ఉంది, కాబట్టి ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన చెప్పాడండి, ఇదిగో దేవుణ్ణి ఎరుగునటువంటి అన్యులు కనుక మీరు ఏదైనా సరే నా మీద అగాయిత్యం చేస్తారేమోనని నేను ఎలా చెప్పాల్సి వచ్చేసింది అని చెప్పాడు ప్రేమైన వారు. అంటే వీళ్ళు ఎక్కడున్నారు, ఏ ప్లేస్లో ఉన్నారని చెప్పినాను ఇప్పుడు. గెరారు, గుర్తుంచుకోండి, ఈ ప్లేస్ చాలా చాలా ఇంపార్టెంట్. గెరారు, ఈ గెరారు అనేటటువంటి ప్లేస్లో ఎవరెవరు ఉన్నారు? అబ్రహాము గారు ఉన్నారు, తరువాత అతని భార్య అయినటువంటి శారా గారు ఉన్నారు, వీళ్ళిద్దరు గర్భఫలమైనటువంటి ఇస్సాకు పుట్టినటువంటి లొకేషన్ కూడా అదే, గుర్తుంచుకోండి. ఎక్కడ? గెరారు ప్రాంతమే. ఈ ప్రాంతంలోనే ఇస్సాకు పుట్టాడు. అప్పటికే 14 వయసు కలిగినటువంటి మిస్టర్ ఇస్మాయిల్ కూడా ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ అమ్మగారు అయినటువంటి మన ఆగరక్క కూడా ఇక్కడే ఉంది. వెరీ గుడ్. వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు కొడుకు పుట్టాడు. ఎవరు? కొడుకు పుట్టాడు, వారసుడు పుట్టాడు.
వారసుడు పుట్టాడు. యజమానురాలికి చాలా సంతోషం అయిపోయింది. పాలు విడిచాడు. ఆ ప్రాంతంలో ఒక ఫంక్షన్ జరుగుతుందండి. ఫంక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు పాలు విడిచేటటువంటి కాలం అంటే ఎంత ఉంటుందమ్మా? పాలు విడిచేటటువంటి కాలం అంటే ఎంత ఉంటుంది? మ్యాక్సిమం అంటే 2 లేకపోతే 3 లేకపోతే 3 4. ఒకవేళ ఇస్సాకు కనుక 3 సంవత్సరాలు అని అంటే ఇస్మాయిల్ ఎంత వయసు ఉండాలి? 14 సంవత్సరాలు పెద్దోడు కదండి, అంటే 17 సంవత్సరాలు. 17 అంటే మేసాలు అప్పుడప్పుడే వచ్చేటటువంటి వయసు, కరెక్టా కదా? డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ రేంజ్, అవునా కదా? ఫంక్షన్ జరుగుతుందండి. ఈ ఫంక్షన్ జరిగేటప్పుడు దేవుడు ముందుగానే చెప్పాడు వీడి నేచర్ ఎలా ఉంటుంది అనేది. అతడు అడవిగాడిద వంటి మనుషుడు అని చెప్పాడు. ఈ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మనోడు ఒక చిలిపి చేష్ట చేశాడు. చూడండి ఒకసారి ఆదికాండము 21వ అధ్యాయము. ఎవరు? ఇస్మాయేలు, ఇస్సాకు, వీళ్ళిద్దరు ఉన్నారు గెరారు ప్రాంతంలోనే. ఫంక్షన్ జరుగుతూ ఉంది. పెద్ద తల్లి శారా ఎగిరెగిరి పడుతూ ఉంది, బగ్గు బగ్గు అంటుంది. ఎవరి మీద? హాగర్ మీద. హాగర్కు పుట్టిన ఇస్మాయేలు మీద. ఒకప్పుడు చిర్రుబుర్రులాడిపోయింది కదా, ఏమొక సంతానం లేదండి. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు కనుక శారా గారికి హాగర్కు పడటం లేదు. పైగా ఈ ఇస్మాయేలు పెద్దవాడు అవుతున్నాడు కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు ఏం చేశాడు అని అంటే, జాగ్రత్తగా గమనిస్తే 21వ అధ్యాయం ఆదికాండము 5వ వచనం చూద్దాం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచను. 8వ వచనం చదువుతున్నానమ్మా. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. ఇస్మాయేలు పాలు విడిచినప్పుడు గొప్ప విందు జరగలేదు, కానీ ఎవరు పుట్టినప్పుడు? ఇస్సాకు పాలు విడిచిన దినమందు గొప్ప విందు జరిగెను. ఆ రోజు ఏం జరిగింది? అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి అనే మాట ఉందండి. ఏం చేశారంట? మరలా అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి ఈ దాసిని, దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము అని చెప్పారండి. ఏం చేశాడు మనోడు అంటే, ఇస్మాయేలు ఇస్సాకును చూసి పరిహసించాడు. పరిహసించడం అంటే ఎగతాళి చేయటం. కొద్దిగా పెద్దోడు కదా, కొద్దిగా ఆలోచించాలి కదా. సొంత తమ్ముడు, పైగా ముద్దాడాలా, ఎత్తుకోవాలా, రారా అని చెప్పి భుజం మీద ఆడించుకోవాలా, అలాంటిది లేకుండా ఎగతాళి చేసేసరికేనే తల్లి చూసింది, శారా గారు చూసి ఈ దాసిని, దేని కుమారుణ్ణి వెళ్ళగొట్టు అని అన్నది. బాగా గమనిద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారని చెప్పినారు? ఇప్పుడు మొత్తం మీద ఇక్కడికి వచ్చేసరికినే ఫ్యామిలీలోనే 5 కనపడుతున్నారు. అబ్రహాము ఫ్యామిలీలోని ఎంతమంది అమ్మా? 5 కనిపిస్తున్నారు. వెరీ గుడ్. వీళ్ళు ఈ ప్లేసులోనే ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఈ గెరారు ప్లేసులోనే మరొక ఇన్సిడెంట్ జరిగింది. ఈ గెరారులోనే ఏమైందంటే, ఆల్రెడీ రాజుకు వార్నింగ్ ఇచ్చాడు కదా దేవుడు. రాజుకు ఎవరిచ్చారు వార్నింగ్? దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. రాజు దగ్గర ఉన్నటువంటి పనివాళ్ళు, అబ్రహాము దగ్గర ఉన్నటువంటి పనివాళ్ళు, వీళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చేసింది. అబ్రహాము గారు ఒక బావిని త్రవ్విస్తే ఆ బావిని ఈ అబిమెలెకు రాజు పని మనుషులు ఆక్రమించేసుకున్నారండి. అర్థమవుతుంది కదమ్మా? బావి త్రవ్వింది ఎవరు? అబ్రహాము గారు వాళ్ళ మనుషులు త్రవ్వారు. ఎందుకోసం? వాళ్ళ పశువులకు నీళ్ళు అవసరమని త్రవ్వారు. ఇది ఎవరు ఆక్రమించుకున్నారు? ఇప్పుడు అబిమెలెకు రాజు మనుషులు ఆక్రమించుకున్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చేసారు? మా ప్లేస్కి వచ్చేసి మా దగ్గర బావి తవ్వి ఇది మాది అనకుండా మీదంటారా అని అది ఆక్రమించేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత రాజుకు సమాచారం తెలిసింది. రాజు డైరెక్ట్గా అబ్రహాము దగ్గరకు వచ్చి, అయ్యా ఏంటి అబ్రహాం గారు బాగున్నారా? అంతా కులాసేనంటే, ఏం కులాసా? మా బావిని మీ మనుషులు ఆక్రమించేసుకున్నారు అన్నాను. మరి ఆక్రమించుకున్నప్పుడు కనీసం నువ్వు పెద్దోడి కదా, నువ్వు ఒక్క మాట చెప్పాలి కదా. నాకు నువ్వు చెప్పలేదు, పనోళ్ళు నాకు ఎవరు చెప్పలేదు. కాబట్టి ఈ తప్పుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఈరోజు నీ బావిని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను, తీసేసుకో అన్నాను. తీసేసుకున్నప్పుడు అబ్రహాం గారు ఏం చేశారంటే, ఇదిగో ఈ బావి నేనే త్రవ్వించాను అని సాక్ష్యం చెప్పడం కోసం నా దగ్గర నుండి 7 గొర్రె పిల్లలను 7 పెంటి పిల్లలు. పెంటి అని అంటే ఆడపిల్లలు అని అర్థం. ఆడ గొర్రె పిల్లలు అమ్మా ఏంటిది? 7 ఆడ గొర్రె పిల్లలను తీసుకొని ఇది మనకు సాక్ష్యార్థంగా ఉంచండి అని అన్నాడు.
ఆ సాక్షార్థమైనటువంటి బావినే బెయర్షబా అని అంటారు. ఏమంటారు? బెయర్షబా. ఆ ప్లేస్ గెరారు దేశంలోని అబ్రహాము ఏ ప్రాంతాన్ని అయితే బావి త్రవ్వించాడో ఆ ప్రాంతానికి ఒక కొత్త పేరు వస్తుంది. ఇప్పుడు ఆ పేరేం పేరు? ఇప్పుడు బెయర్షబా. వెరీ గుడ్. ఇప్పుడు బెయర్షబాలోనే అబ్రహాము, ఇస్సాకు, నెక్స్ట్ ఇస్మాయేలు, శారా, హాగరు ఉన్నారు. ఇప్పుడు ఒక పెద్ద గొడవ అయిపోయింది. శారా చాలా సీరియస్గా ఈ దాసిని, దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టండి అని అన్నది. ఎక్కడికి వెళ్ళగొట్టారు? 14 ఆదికాండము 21వ అధ్యాయము. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును, నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను. ఆమె వెళ్ళి బెయర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను అని ఉందండి. ఏమంటే ఏం చేస్తుందంట అమ్మగారు? ఎక్కడికి వెళ్ళగొట్టారు? బెయర్షెబాలోకి వెళ్ళగొట్టారా? బెయర్షెబా అరణ్యంలోకి వెళ్ళగొట్టారా? బెయర్షెబా అరణ్యంలోకి వెళ్ళగొట్టారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో? మొత్తం 5 ఉన్నారు. 5 ఎంతమంది దగ్గర పోయారు? 2 పోయారు. ఎందుకు పోయారు? వాళ్ళు చేసిన దోళ వాళ్ళని ఎలగొట్టింది, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళని ఎలగొట్టింది, పంపించేశారు. ఇప్పుడు ఎంతమంది మిగిలారు? 3 ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, శారా. వెరీ గుడ్, వెరీ గుడ్. 3 ఉన్నారు. ఇప్పుడు దేవుని ప్రణాళిక ఎవరి మీద ఉంది? దేవుడు ప్రణాళికలో ఎవరున్నారు అని అంటే కేవలం ఇస్సాకే ఉన్నాడు. మొదటి నుండి ఎవరున్నారు? కేవలం ఇస్సాకే ఉన్నాడు. కాబట్టి దేవుడు 22వ అధ్యాయంలోని 2వ వచనంలో చూడండి ప్రియమైన వారలారా, 2వ వచనంలో ఏమంటున్నారు? అప్పుడు దేవుడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అని రాసి ఉందండి బైబిల్లో. చాలామంది ఇస్లాం సహోదరులు ఏమంటున్నారంటే, ఏమండి బైబిల్లో ఉన్న దేవుడికి కనీస జ్ఞానం లేదా? అప్పటికే ఆయనకి 2 ఉండాలి కదా, నీ 2 చిన్న కుమారుడైన ఇస్సాకును అని రాయాలి, కానీ నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అని అంటారేంటి? కాబట్టి బైబిల్ మార్చబడిందండి అని అంటున్నారు. అసలు ఆ మాట ఎందుకు ఇన్నిసార్లు ఒక్కడై ఉన్న, ఒక్కడై ఉన్న, ఒక్కడై ఉన్న అనేది ఇప్పుడు చెబుతాను. అసలు ఎందుకనేది, ఎందుకు ఈ ఇన్నిసార్లు దేవుడు రాయిస్తున్నారో మనకు అర్థం కావాలి. ఇప్పుడు ప్రారంభం నుండి ఇస్మాయేలు దేవుని ప్రణాళికలో లేడు. కేవలం ప్రణాళికలో ఉంది ఎవరిని? కేవలం ఇస్సాకు మాత్రమే. ఆ ఇస్సాకును బలి అడుగుతూ ఉన్నారు. బలి కూడా ఎక్కడి నుంచి అడుగుతున్నారు? ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ గెరారు ప్రాంతంలో బెయర్షెబా అనేటటువంటి ఒక ప్లేస్ ఉంది. కరెక్ట్గా ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు బెయర్షెబాలో ఉన్నారు. బెయర్షెబాలో ఉన్నారు. హాగరు, ఇస్మాయిల్ ఎక్కడున్నారు? బెయర్షెబా అరణ్యంలో ఉన్నారు. అడవి వేరు, ఊరు వేరు. కడప వేరు, కడప అరణ్యం వేరు. కరెక్టా కదా? వాళ్ళున్నదేమో అడవిలో, వీళ్ళున్నదేమో ఊర్లో. వాళ్ళున్నది అడవిలో. అక్కడి నుంచి మళ్ళీ ఒక దేశానికి వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ చాప్టర్ క్లోజ్ అంతటితో. వాళ్ళు అసలు దేవుడు ప్రణాళికలో లేరు. కానీ ఇప్పుడు దేవుడు ఈ ఇస్సాకు గురించి అంటున్నారు. ఈ ఇస్సాకును ఇదిగో బెయర్షెబా ప్రాంతం నుంచి నువ్వు బయలుదేరాలి. ఎక్కడికి బయలుదేరాలి? మొరియా దేశానికి వెళ్ళాలి అని అన్నారండి. అసలు దేవుడు ఎందుకు మొరియా దేశానికి వెళ్ళమంటున్నారు? జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు ఇస్మాయేలుకు ఈ దీనికి సంబంధం ఏమీ లేదు. అసలు దేవుడు ఆ ప్రాంతానికి ఎందుకు నడిపించమంటున్నారు? అప్పటికే 2 ప్రయాణం జరిగింది. 2 ప్రయాణం జరిగిన తర్వాత ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు మరలా దేవుడు ఒక మంచి మాట అంటున్నారు. చూడండి, అక్కడికి వెళ్ళారు. ఒక 2 పని వాళ్ళని తీసుకున్నారు. గాడిదలకు గంతలు కట్టారు. కట్టెలను పెట్టుకున్నారు. కత్తులు పెట్టుకున్నారు. తర్వాత అగ్నిని తీసుకున్నారు. ఒక కుమారుని తీసుకున్నాడు. తన కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకున్నాడు. తన భార్యకు చెబితే ఎక్కడ బలి ఆగిపోతుందో, దేవుడికిచ్చిన మాట ఎక్కడ ఆగిపోతుందో అనుకున్నాడు. తను ఎక్కడికి? మొరియా దేశానికి బయలుదేరాడు. మొరియా దేశానికి వెళ్ళిన తర్వాత పర్వత ప్రాంతాలకు క్రింది భాగానికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళతో చెప్పారు, మీరు ఇక్కడే ఉండండి, నేను పైకి వెళ్ళి బలిని అర్పించేసి వచ్చేస్తాను అని అన్నాడు. ఇది ఏ ప్రాంతం? ఇది
మొరియా దేశం. మొరియా దేశంలో కూడా ఏ ప్రదేశం ఇది? ఆ ప్రాంతాలలో ఎన్నో పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలలో ఇప్పుడు దేవుడు ఒక పర్వతాన్ని ఎంచుకున్నాడు ఏదో చేయటానికి. ఏదో దేవుడికి ఆ పర్వతం మీద ఏదో ప్లాన్ ఉందన్నమాట. ఆ ప్లాన్ ప్రకారమే ఇస్సాకు మరియు అబ్రహాము బయలుదేరారు. బయలుదేరిన తరువాత విచిత్రమైనటువంటి మాటలు వారి నోట దేవుడు పలికించి ఈ జీవగ్రంథంలో రాయించారు. ప్రియమైన దేవుని పిల్లలారు, అక్కడ ఏంటి అని అంటే, ఇదిగో ఇస్సాకు, ఇస్సాకు నెత్తిపైన కట్టెలను పెట్టుకొని ఇస్సాకు నడుస్తూ ఉన్నాడు. ఒక పక్క కత్తి, మరొక పక్క అగ్ని, నిప్పును చేతబట్టుకొని మరొక పక్క అబ్రహాము నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉన్నప్పుడు ఐజాక్ ఇస్సాకుకి ఒక ఆలోచన వచ్చింది. తండ్రి, మరి కట్టెలున్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, కానీ బలివ్వటానికి బలిపశువేది అని అనగానే ఇతడు ఒక అద్భుతమైన మాట పలుకుతున్నాడండి. ఏంటి ఆ మాట? దేవుడే. ఆ మాట చూద్దాం ఒక్కసారి, ఒక్కసారి చూద్దాం. వచనం 8వ వచనం, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనును. దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనును. ఈ మాట ఎక్కడ చెబుతున్నారు? దేవుడు ఏ పర్వతం మీదనైతే చూశారో, ఏ పర్వతాన్ని అయితే దేవుడు సెలెక్ట్ చేశాడో, ఆ పర్వతం మీద అబ్రహాము పలుకుతున్నటువంటి మాట. ఈ పర్వతం మీద జరగబోయే బలికి, ఈ పర్వతం మీద జరగబోయే బలిని దేవుడే చూసుకుంటాడు. ఈ బలికి అవసరమైన గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు. కాబట్టి మనం వెళదాం పద అని అన్నారు ప్రేమైన వారు. అక్కడికి వెళ్ళిన మరుక్షణం దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బలిపీఠాన్ని అబ్రహాము కట్టాడు. బలిపీఠాన్ని కట్టి తన చేతులను కట్టి ఐజాక్ను ఆ బలిపీఠం మీద పెట్టి ఎప్పుడైతే కత్తిని ఎత్తాడో దేవుడు ఆపేశాడు. మరలా అసలు ఎందుకు పిలిచాడు, ఎందుకు ఆపాడు? ఏమండి అసలు ఎందుకు పిలిచాడు, ఎందుకు ఆపాడు? ఇక్కడ ఏదైనా ఒక ఆలోచన ఉండాలి కదా, ఏదో ఒకటి ఉండాలి. కారణం లేకుండా 2 రోజులు జర్నీ, ఏం దేవా 2 రోజులు జర్నీ నీకు మామూలుగా ఉందా? అది గాడిదల మీద ఎక్కేసినావు, నైట్ జర్నీ, డే అండ్ నైట్ జర్నీ. ఇక్కడ నైట్ ఎక్కడో పడుకుంటున్నాము, డే టైంలోనూ ఎక్కడో తింటున్నాము, మీకేం అర్థం కావట్లేదు అని అనాల ఇతరు. కానీ అక్కడ దేవుడికి కొన్ని 100,000 సంవత్సరాలకు పూర్వం మొరియా దేశం మీదకు ఏ ఇస్సాకునైతే బలిగా అర్పించమన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పర్వతం మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో భాగంగానే దేవుడు అబ్రహాముతో ఒక మంచి మాట అంటున్నాడండి. చూడండి, మంచి మాట అంటున్నాడు అక్కడే 18వ వచనం, 16 నుండి చూద్దాం. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుణ్ణి. మరలా చూడండి ఆ మాటలు ఎంత చక్కగా వాడుతున్నారు దేవుడు. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుణ్ణి ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు, మరియు నీవు నా మాట వినినందున అని ఒక వండర్ఫుల్ మాట చెబుతున్నారండి. ఎవరితో చెబుతున్నారు? 1,000 సంవత్సరాలకు పూర్వం దేవుడు ఎంచుకున్న పర్వతం మీదకు వచ్చిన అబ్రహాముతో ఆ రోజు దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమంటున్నాడు? నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ, అమ్మా, భూలోకములోని జనములన్నీ కడపలో కూర్చున్నటువంటి మనతో సహా ఎప్పుడు? ఆ రోజు అబ్రహాముతో దేవుడు పలుకుతున్నటువంటి మాట ప్రియమైన వారలారా. ఇక్కడ మనం కూర్చున్నాం చూసారా, మన గురించి అబ్రహాముతో దేవుడు ఆ రోజు ప్రణాళిక, అంటే ఆ పర్వతం మీద జరగబోయే బలికి, ఆ పర్వతం మీద అబ్రహామును ఎందుకు నడిపించాడో, ఇస్సాకును బలిగా ఎందుకు కోరాడో, ఆ బలిని ఎందుకు ఆపాడో, ఆ బలికి మారుగా ఏం జరగబోతుందో దేవుడికి ఒక క్లియర్ పిక్చర్ ఉంది. దేవుడికి ఒక గొప్ప ఆలోచన ఉంది, ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో భాగంగానే అబ్రహాముతో చెబుతున్నాడు, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అని నా తోడని ప్రమాణము చేయుచున్నాను అని అంటున్నాడండి. దేవుడే ప్రమాణం చేస్తున్నాడండి. మనం అప్పుడప్పుడు అంటాం అమ్మ తోడు అని అంటాం, మనం అంటుంటాం కదా, ఎవరు మాట వినకపోతే అంటుంటాం. దేవుడు, ఇంకా దేవుడు కంటే గొప్పవాడు ఎవరున్నారు? ఎవరు లేరు. కాబట్టి ఏమంటున్నాడు? నా తోడు, నా మీద ఒట్టు అని అంటున్నారు దేవుడు.
నీవు నా మాట విన్నావు కాబట్టి భూమి మీద ఉన్నటువంటి సకల జనములను కూడా ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించడం అంటే ఏంటిది? ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఏదో భూ సంబంధమైనది కాదు. ఒక అందం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఆస్తి ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. యవ్వనం ఈరోజు ఉంటుంది, ఇంకోటి పోతుంది. ఇది కాదు. దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదం ఏదో ఉందన్నమాట. అయితే దేవుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం ఏంటి? దేవుడు ఎందుకు ఆ బలిని కోరాడు? ఎందుకు ఆ పర్వతం మీదనే దేవుడు ఆ ప్రణాళిక వేశాడు అని అంటే, అదే పర్వతాన్ని మరలా దేవుడు సొలొమోను కాలంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ పర్వతమే ఇప్పుడు యెబూసీయుడైనటువంటి వర్ణాను కళ్ళము. ఆ ప్రాంతంలోనే ఒక దేవాలయం కట్టబడింది. అదే సొలొమోను కట్టినటువంటి బంగారపు దేవాలయం. వెరీ గుడ్. ఆ బంగారపు దేవాలయం అయిపోయింది. ఆ బంగారపు దేవాలయాన్ని బబులోను అనే సామ్రాజ్యపు అధిపతి నెబుకద్నెజర్ అనేవాడు వచ్చాడు. ఆ దేవాలయాన్ని ధ్వంసం చేసేసాడు. ఆ దేవాలయాన్ని పడగొట్టేశాడు. ఆ తరువాత కాలం లోపల మరికొంతమంది వచ్చేసారు. అక్కడ మరొక దేవాలయం కట్టబడింది. ఆ కట్టబడిన తరువాత ఏ దేవాలయం అయితే కళ్ళంలో కట్టబడిందో, ఏ దేవాలయం అయితే మొరియా పర్వత ప్రాంతాల మీద కట్టబడిందో, ఆ దేవాలయం దగ్గరికి, ఆ మందిరానికి వచ్చే ఒక మహానుభావుడు అంటున్నాడు, ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అని అన్నాడండి. దేవాలయం కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? ఎంత గొప్ప ఆలోచన ప్రియమైన దేవుని పిల్లల. ఎక్కడ అబ్రహాము ఎక్కడ దావీదు, ఎక్కడ దేవాలయం కూల్చబడే కాలం, ఎక్కడ దేవాలయం మరలా పునర్నిర్మాణం జరిగే కాలం, ఆ తరువాత చెరలోకి వెళ్ళిన కాలం, మరలా తిరిగి వచ్చిన తరువాత ఒక మహానుభావుడు భూమి మీదకు వచ్చి అంటున్నాడు, ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని అంటున్నారండి. ఇదిగో ఆ మహానుభావుడు అక్కడికి రాగానే ఒకనాడు ఏ గొర్రెపిల్లనైతే దేవుడు ఆ రోజు పొదలలో చూపించాడు. మీ అందరికీ తెలిసిన సందర్భం కాబట్టి నేను వచనం చూపించను. ఇస్సాకును బలి ఇవ్వబోయేసరికి దేవుడు ఏమన్నాడు? అతను ఆపిన తర్వాత అలా పొదల్లో చూడగానే మగ పొట్టేలు, ఒక పొట్టేలు కనిపిస్తూ ఉంది. ఆ పొట్టేలును తీసుకొచ్చారు, బలి అర్పించేశారు. ఆ గొర్రెపిల్లను కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత మరలా అదే ప్రాంతానికి వచ్చాడండి ఒక వ్యక్తి. అదే ప్రాంతానికి వస్తే ఆ మహానుభావుడిని గుర్తుపట్టి ఇతను అంటున్నాడండి, చూడండి ఒక్కసారి యోహాను సువార్త 1:29 ఆ మాట మరలా చెబుతున్నారండి. చూడండి ఏమంటున్నారు ఆ మాట. ఆ మహానుభావుడు అంటున్నారండి, యోహాను ఎవరిని చూసి? యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అంటున్నారండి. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇదిగో బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకు అబ్రహామును దేవుడు కల్దీయ దేశము నుండి కనాను దేశానికి నడిపించాడు? కనాను దేశంలో ఉన్నటువంటి అబ్రహాము, బెయర్షెబా దేశంలో ఉన్నటువంటి అబ్రహామును మొరియా దేశానికి దేవుడు నడిపించాడు. మొదటిది, దేవుడు ఎందుకు మొరియా దేశానికి నడిపించాడు? ఆ మొరియా దేశంలో ఒక పర్వతాన్ని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? ఆ పర్వతం మీద గొర్రెపిల్లను ఆ రోజు బలిచి ఇస్సాకును ఎందుకు కాపాడాడు? తరువాత అదే ప్రాంతం అనేది యెరూషలేము పట్టణంగా ఎందుకు మార్చబడింది? ఆ పట్టణంలోనే ఒక పర్టిక్యులర్ ప్రదేశాన్ని, ఒక ప్రాంతాన్ని, అదే వర్ణాను అనేటటువంటి కళ్ళాన్ని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? అక్కడే ఎందుకు దేవుడు దేవదూతను అక్కడికే ఎందుకు వచ్చి ఆపేలా చెయ్యాలి? అక్కడ దేవుడు మరలా దావీదును అదే ప్రాంతానికి పిలిచి ఎందుకు దేవుడు మరలా దహన బలిగా అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాలి? ఆ దహన బలిగా కట్టబడినటువంటి ఆ బలిపీఠం మీద మరలా దేవుని మందిరం అనేది కట్టబడాలి ప్రియమైన దేవుని పిల్లల. మీరు బాగా కనుక చరిత్రను కనుక జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఏదో ఈ ప్రాంతానికి ఒక సూచన చేస్తూ ఉన్నాడండి. ఒక స్పాట్ను చూపిస్తూ ఉన్నాడు. రాత్రి మేము వచ్చామండి, రాత్రి 3:30 వచ్చేసాం. తమ్ముడు మోహన్కి ఫోన్ చేశాం. తమ్ముడు మోహన్కి ఫోన్ చేసినప్పుడు, అన్న ఎక్కడున్నారన్నా అని అన్నప్పుడు, తమ్ముడు ఈ బస్టాండ్లోని ఒక ఏటీఎం ఒకటి ఉందా, ఆ ఏటీఎం దగ్గరే కూర్చున్నా అని చెప్పేసి స్పాట్ చెప్పేశాను. మంచిదంటారా మంచిది కాదంటారా? ఒక గుర్తు పట్టాలి అని అంటే ఏం కావాలి? ఇప్పుడు ఒక ప్లేస్ చెప్పడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు దేవుడు కూడా ఒక ప్లేస్ని కావాలనే సూచిస్తూ ఉన్నారు. దేవుడు అబ్రహాముని, కల్దీయ దేశంలో ఉన్న అబ్రహాముని, నేను చూపించబో దేశమునకు నువ్వు రా అని అన్నాడు. మొదటిది, ఆ దేశం లోపల గెరారు అనేటటువంటి ప్రాంతంలో ఉంటే, ఆ గెరారు అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి బెయర్షెబా అనే ప్రాంతంలో ఉన్న ఈ వ్యక్తిని ఎక్కడికి నడిపించాడు దేవుడు? మరలా మొరియా అనేటటువంటి దేశానికి ఒక పర్వతాన్ని చూపించి, ఆ పర్వతాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుగా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించారు.
అదే పర్వత ప్రాంతాలను మరలా దావీదు కాలానికి వచ్చేసరికనే ఆ ప్రాంతమే ఒక యెరూషలేము పట్టణ ప్రాంతంగా మార్చబడింది. ఆ పట్టణ ప్రాంతాలలోనే ఒక కళ్ళాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఆ కళ్ళంలోనే ఒక పాపం అనేది జరిగినప్పుడు దానికి నష్టం, ఒక పాపం అనేది జరిగినప్పుడు దానికి జరగవలసిన శిక్ష ఆ ప్రాంతంలో జరుగుతూ ఉంటే దానికి పరిహారార్థ బలి మరలా మొరియా దేశము మరలా వర్ణాను కళ్ళమైనటువంటి అదే ప్రాంతాన్ని దేవుడు చూసిస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతమే అంటే ఈరోజు ఉన్నటువంటి యెరూషలేము పట్టణమే ఒకనాటి మొరియా దేశము, ఈరోజు ఉన్నటువంటి యెరూషలేము పట్టణమే ఒకనాడున్నటువంటి వర్ణాను కళ్ళము. ప్రియమైన దేవుని పిల్లల, ఇప్పుడు బాగా గమనిద్దాం. యేసు ప్రభువుల వారు వచ్చేటప్పటికే ఇతను అంటున్నాడు యేసు ప్రభుల వారు సరిగో లోక పాపములను మొయ్యుట కోసం వచ్చినటువంటి గొర్రెపిల్ల అని అంటున్నారండి. లోక పాపములను మొయ్యుటకు వచ్చినటువంటి గొర్రెపిల్ల అని అన్నారు. మనం బాగా గమనిద్దాం ఇప్పుడు. అసలు యేసు ప్రభుల వారు జరిగినటువంటి, యేసు ప్రభుల వారు పుట్టినటువంటి ప్లేసు, శరీరధారిగా పుట్టినటువంటి ప్లేసు బెత్లెహేము, మీ అందరికీ తెలుసు. ఉన్నటువంటిది ఆయన పెరిగినటువంటి ప్లేసు నజరేతు. సువార్త చేసింది ఎక్కువ కాలం గలిలయ సమరయ యోధయ అని ఈ గలిలయ సమరయ యోధయాలలోని ఎక్కువ కాలం ప్రభువుల వారు చేసినటువంటి అద్భుత కార్యాలు కానివ్వండి, అదంతా గలిలయ ప్రాంతంలో చేశారు. కపర్ణహూం, కనాను, మగ్ధలే, చాలా ప్రాంతాలలో ప్రభువుల వారు చేశారు. ఆ తరువాత సమరయ ప్రాంతాలలో కూడా వెళ్ళారు. ఆ తరువాత ఎక్కడికి వెళ్ళారు? ఆ తరువాత యోధయ ప్రాంతం లోపల ఉన్నటువంటి బెత్లెహేము, ఆ తర్వాత అక్కడున్న బేతేలు, బేతని, తర్వాత యెరూషలేము, చాలా ప్రాంతాలలో ఉన్నారు. అనేక ప్రాంతాలలో సువార్తను చేసినటువంటి ఈ మహానుభావుడు ఒక విచిత్రమైన మాట తన 12 మంది శిష్యులతో చెబుతున్నారు. ఒకనాడు మొరియా దేశానికి యేసు ప్రభువుల వారు మాట్లాడే మాటకి ఎంత ఖచ్చితమైనటువంటి సంగతి రాయబడింది ఒక్కసారి చూద్దాం. ప్రియమైన వాళ్ళ, మత్తయి సువార్త ఇరవయో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు చూద్దామండి. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను. బాగా విందామండి, ఏమంటున్నారు? ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. ఎక్కడికి వెళ్ళుచున్నాము? యెరూషలేముకు వెళ్ళుచున్నాము. యెరూషలేం అంటే ఏందని చెప్పినాను? ఆ యెరూషలేమే ఒకప్పుడు మొరియా దేశం. ఆ యెరూషలేములో ఏముందని చెప్పాను? వర్ణాను కళ్ళం అనేది ఉందని చెప్పాను. ఆ యెరూషలేమే అనేది ఒకప్పుడు పర్వతాలు చాలా ఉన్నాయి. ఆ పర్వతాలు మొరియా అనేది ఒకప్పుడు దేశంగా పిలవబడింది. దాన్నే అనతి కాలంలో యెరూషలేము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు యేసుప్రభుల వారు ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకు వెళుతూ శిష్యులతో అంటున్నారు. యెరూషలేముకు వెళ్ళటం యేసుప్రభుల వారు కొత్త ఏం కాదు. ఏమండి, మీరు ఈ కమ్యూనిటీ హాల్కు రావటం మీకు ఎట్ట కొత్త కాదో? ప్రభువుల వారికి యెరూషలేముకు వెళ్ళటం కొత్త కాదు, చాలాసార్లు వెళ్ళారు. కానీ ఆ రోజు విచిత్రంగా ఒక మాట అంటున్నారండి. ఆ రోజు విచిత్రమైనటువంటి ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారు? ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును అని అన్నారు. ఎక్కడ? అక్కడ. మరలా చదవండి అన్నమాట. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ అన్న మాట ఉందమ్మా మీ బైబిల్లో? అండర్లైన్ చేయండి ఒకసారి. అక్కడ అంటే ఎక్కడ? యెరూషలేములో ఏం జరగబోతుందంట? ఏం యెరూషలేములో కాకపోతే బెత్లెహేములో సిలువ వేయకూడదా? ఏమండి, కపర్ణహూములో సిలువ వేయకూడదా? లేకపోతే ఇంకొక ప్లేస్లో సిలువ వేయకూడదా? అవునా కదా? ఏం యేసు ప్రభు కరెక్ట్గా చెబుతున్నారు, నేను యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. కరెక్ట్గా చూసి
అక్కడికే వెళ్ళాలి, నేను అక్కడే బలి కావాలి. అక్కడ ఏం చేస్తారు, మనుష్య కుమారుడు పాపల చేతికి అప్పగింపబడబోతున్నాడు. వారు ఆయన అపహసించి ఏం చేస్తారంట, శాస్త్రులకు అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుకుటకును, సిలువ వేయుటకును, అన్యజనులకును ఆయనను అప్పగింతురు. ఎక్కడ? అక్కడ యెరూషలేములో. యెరూషలేములో ఏదో ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుందన్నమాట. ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది తప్ప ఏదో యాదృచ్ఛికంగా యేసు ప్రభులు వారు అక్కడ అనుకోలేదండి. నేను యెరూషలేములోనే మరణించబోతున్నాను, కారణం నా తండ్రి ఏ స్థలాన్నైతే ఒకనాడు అబ్రహాముకు చూపించాడో, నా తండ్రి ఏ స్థలానైతే దావీదుకు ప్రత్యక్షమయ్యాడో, నా తండ్రి ఏ స్థలానైతే మందిరం కట్టమన్నాడో, అదే స్థలం లోపల నా బలియాగం జరగాల్సిందే. కాబట్టి శిష్యులతో చెబుతున్నాడండి, మనం యెరూషలేమునకు వెళ్తున్నాం, అక్కడ నాకు మరణశిక్ష రాబోతూ ఉంది, మూడవ దినాన అక్కడి నుండే నేను లేస్తాను అని అన్నాడు. ఆయన మరణించడం అవసరమా అక్కడ అని అంటే, యేసు ప్రభువు వారు పక్కనే అంటున్నారు చూడండి, 28వ వచనంలో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. ప్రాణమునిచ్చేవాడు ఆల్రెడీ ఒక స్థలాన్ని ఎంచుకున్నాడు. ప్రాణాన్ని పెట్టాలనుకున్నటువంటి మహానుభావుడు ఏ స్థలం మీదనైతే పెట్టాలనుకున్నాడో ఆ స్థలం ఆల్రెడీ ఎంపిక చేసుకున్నాడు. అదే స్థలానికి అబ్రహామును ఒకనాడు నడిపించాడు, అదే స్థలానికి ఇస్సాకును అక్కడ నివసింపజేశాడు, అదే స్థలములో యాకోబును నివసింపజేశాడు. యాకోబు పిల్లలైనటువంటి 12 గోత్రాల వారు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉంటే మోషేను అక్కడికి పుట్టించి మోషేను మహానాయకత్వంలో వారందరినీ అరణ్య మార్గం గుండా తిరిగి మరలా అదే దేశానికి రప్పించాడు దేవుడు. అదే దేశానికి రప్పించాడు. ఆ దేశాలలోనే ఒక పట్టణం, ఏ రోజైతే గొర్రె పిల్లను చూపించి బలి జరగబోతుందని సూచనగా చెప్పాడో, ఒక ఛాయగా అబ్రహాము కాలంలో చూపించాడో, అదే ప్రాంతం లోపల పట్టణం కట్టబడింది. యెరూషలేము పట్టణం కట్టబడింది, ఆ ప్రాంతాల లోపలే. ఇప్పుడు ఖచ్చితంగా యేసు ప్రభుల వారు అంటున్నారు, యెరూషలేమునకు వెళ్ళుదాము రండి, మరణశిక్ష అనేది జరుగుతూ ఉంది, నాకు మరణశిక్ష అనేది జరుగుతూ ఉంది, అనేకులకు క్రయధనంగా మనుష్య కుమారుడిగా నేను ప్రాణము పెట్టాలి అని వచ్చేసాను, ఖచ్చితమైనటువంటి శిక్ష ఇక్కడే జరగాలి. విచిత్రం ఒకటి చెబుతానండి మీకు, ఇక్కడ 2 అధికారులు ఉన్నారు. ఎంతమంది అమ్మా? 2, ఒకళ్ళు పిలాతు, ఒకళ్ళు హేరోదు. ఎవరెవరు? పిలాతు, హేరోదు. హేరోదు ఒక ప్లేస్కి, గలిలయ ప్రాంతానికి అధిపతి. ఎవరు? హేరోదు గలిలయ ప్రాంతం, నజరేతు, కపర్ణహోము, మగ్ధలే, ఆ ఏరియాలకు అధిపతి ఎవరు? హేరోదు. ఈ యెరూషలేముకి అధిపతి ఎవరు అని అంటే మిస్టర్ పిలాతు. ఓకేనా? ఇద్దరు ఉన్నారు అధిపతులు. యేసు ప్రభువు వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? యెరూషలేముకి వెళ్ళాలనుకున్నారు. ఎక్కడ ప్రాణం పెట్టాలనుకుంటున్నారు? యెరూషలేము దగ్గరకు ప్రాణం పెట్టాలనుకున్నారు. అక్కడికి ప్రాణం పెట్టాలి అని అనుకున్నటువంటి అక్కడికి వెళ్ళిన తర్వాత పిలాతు కేసు అడిగాడు, ఏంటి ఈ టైంలో వచ్చేశారు, టైం గాని టైము, ఈ టైంలో ఇక్కడికి వచ్చేసారంటే ఏంటి అని అంటే, మరి ఇతను గలిలయుడైనటువంటి ఈ వ్యక్తి మన చక్రవర్తికి వ్యతిరేకంగా మాట్లాడటం మేము విన్నాము అని అన్నారు. గలిలయుడు అని అనగానే అతను ఒక మాట అన్నాడు, గలిలయుడు అని అంటే ఈ కేసు మా ఏరియాకి రాదు బాబు, ఈ కేసు మా ఏరియాకి రాదు, ఈ కేసు గలిలయలోకి, అక్కడికి వెళ్ళాలి. ఆయన పుట్టినటువంటి ప్లేసు, ఆయన పెరిగినటువంటి ప్లేసు, ఆ ప్లేస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి, కాబట్టి హేరోదు దగ్గరికి తీసుకెళ్ళండి అని అన్నారు. హేరోదు దగ్గరికి తీసుకువెళ్తే హేరోదు కూడా అన్నీ విచారించి యేసుక్రీస్తు వలన సూచక క్రియలు కోరి, ఆయన యేసుక్రీస్తు వారు ఏమి చేయకపోయేసరికినే, బాబు ఏదో ఒక శిక్ష నువ్వేసే అని చెప్పి మరలా తిరిగి ఎక్కడ పంపించాడు? మరలా తిరిగి కరెక్ట్గా ఆ యెరూషలేముకే పంపించేశాడు. యేసు ప్రభువు వారు ఏమన్నారు శిష్యులతో? యెరూషలేమునకు వెళ్ళుదాము రండి, మనుష్య కుమారుడు మరణశిక్ష పొందవలసినటువంటి స్థలం ఇదే అని ఆయన ఏ మాట అయితే చెప్పారో హేరోదు ఏమీ చేయలేకపోయాడు. పిలాతు కొంచెం బిల్డప్ ఇచ్చాడు. పిలాతు ఏమన్నాడంటే, ఇక నువ్వు నాతో ఏమి మాట్లాడవా, అవసరం అనుకుంటే నీ మరణశిక్షను రద్దు చేయడానికైనా
నీ శిక్షను అమలు చేయటానికైనా నాకు అధికారం కలదని నువ్వు నీకు తెలుసా అని అంటే యేసుప్రభులు వారు ఏమన్నారు, ఇక్కడ ఆల్రెడీ ప్లేస్ డిసైడ్ అయిపోయింది, ఇక్కడ ప్లేస్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, బలి అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, ఒక గొర్రెపిల్ల ఆల్రెడీ చూపించబడింది, ఆ గొర్రెపిల్ల ఛాయ నిజస్వరూపం నేనే, ఆ గొర్రెపిల్ల ఛాయ నిజస్వరూపం నేనే, దావీదు కట్టిన బలిపీఠం ఛాయ ఈ యెరూషలేము అనేది నిజం, ఇప్పుడు జరగబోతుంది, నువ్వు ఎవడవి, నువ్వు ఆపలు, పైన అధికారం ఇస్తే తప్ప నీకు నా పైన ఎలాంటి అధికారము ఉండదు అని అంటున్నాడు ప్రియమైన దేవునితో. ఎంత అద్భుతంగా ఉందండి బైబిల్, ఎంత మహా అద్భుతంగా ఉంది చూడండి. అంటే ఆ రోజు ఇస్సాకును దేవుడు ఎందుకు బలిగా అర్పించాడో, అర్పించమని అడిగాడో తెలుసా, ఎందుకు అర్పించమన్నాడో తెలుసా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అని. అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి వాణి అందు, అంటే లోకం అనేది ఒకప్పుడు ఒక్కడై ఉన్న నీ కుమారుని అవసరం అనుకుంటే, అబ్రహాముకు చాలామంది పిల్లలు పుట్టారండి మీకు తెలుసో లేదో, అబ్రహాముకి ఇస్మాయిల్ పుట్టాడు, అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు, అబ్రహాముకి ఇంకా చాలామంది పిల్లలు పుట్టారు. తర్వాత అన్నగారికి పెళ్ళయింది, కెతూరా అనేటటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకొని చాలామంది పిల్లలు పుట్టారు. అది శారా గర్భమును చాలామంది పుట్టొచ్చు కదా, శారా గర్భమును ఒక్కడే పుట్టాడు, ఆ ఒక్కడే వారసుడు, ఆ ఒక్కడు ఛాయ, ఈ ఒక్కడు నిజస్వరూపము, దేవుని అద్వితీయ కుమారుడు, దేవుని జ్యేష్ఠ సంతానము, సర్వలోకాలకు అధిపతి, ఏకైక కుమారుడు, జనితైక సుతుడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మరణాన్ని సూచించటం కోసమే, లోక పాపాలను మోసే గొర్రె పిల్లగా ఈ మహానుభావుడిని సూచించటం కోసమే ఒకనాడు అబ్రహాము ద్వారా ఇస్సాకు బలి అడగటం జరిగింది. ఇస్సాకు బలి ఆపి ఆ రోజు ఒక గొర్రె పిల్లను బలి తీసుకున్నారు. ఆ గొర్రె పిల్లకు మారుగా ఇప్పుడు నిజమైనటువంటి గొర్రె పిల్ల భూమి మీదకు శరీరధారిగా వేయించేసింది, శరీరధారిగా వేయించేసింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇదిగో ఒకనాడు ఇస్సాకు తన కట్టెలను తాను ఎత్తుకొని ఆ పర్వతం మీదకు వెళ్ళాడు, అదే యెరూషలేము లోపల కల్వరి కొండ. ఏం కొండ? కల్వరి అని అంటే కపాలము అని అర్థం, ఏంటంటే పుర్రె అని అర్థం. కల్వరి అంటే అర్థం ఏంటది? గోల్గోత లేకపోతే కపాలము అని అర్థం. కపాలం అంటే డేంజర్ అని బొమ్మ ఉంటుంది కమ్మా, డేంజర్ అని బొమ్మ ఉంటుంది, అక్కడ ఏమి ఉంటుంది, రెండు ఎముకలు ఒక పుర్రె, దాన్ని కపాలము అని అంటాం. ఒక పర్వతం యెరూషలేము లోపల చాలా పర్వతాలు ఉన్నాయి, అదే మొరియా దేశంలో ఉన్నటువంటి చాలా పర్వతాలలో, ఆ పర్వతాలలోని ఒక పర్వతాన్ని దేవుడు ఆ రోజు ఉంచుకున్నాడు. అదే పర్వతం మీదకి యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా శిలువ యాగంగా నడుస్తూ ఉన్నారు. ఒకనాడు అదే పర్వతం మీదకి ఇస్సాకు తన కట్టెలను తాను ఎత్తుకొని తలా నడుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిలువను తాను ఎత్తుకొని అదే పర్వతం మీదకి వెళ్ళారు. ఆ పర్వతం మీద ఇస్సాకు మనుషుల బలి అవసరం లేదు, మనుషుల పాపాలు పోవాలి అనంటే ఒక గొర్రె పిల్ల ఆనాడు చూపించారు లోక పాపాలన్నింటినీ మోయడానికోసం, లోక పాపం యొక్క పరిహారార్థం కోసం. ఇదిగో నిజమైనటువంటి గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువుల వారు బలియాగం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది ప్రియమైన వాళ్ళ. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాయబడిందండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 14వ వచనం, ఆ రోజు చెబుతున్నాడండి. ఆ రోజు ఇదిగో దేవుడు ఆ రోజు ఎలాగైతే, దేవుడు ఎలాగైతే ఇదిగో ఒక పాపానికి నష్టం అనేది జరుగుతూ ఉందో, ఆ నష్టం అనేది ఆగాలి అనంటే, ఆ నష్టం అనేది ఆగాలి అనంటే ఇక్కడ ఒక బలి జరగాలి అని దేవుడు ఆ రోజు అబ్రహాము కాలంలో వర్ణాను కళ్ళమందు ఏ ప్రవచనం అయితే దేవుడు వాళ్లతో చెప్పాడో, ఈరోజు ఉన్నటువంటి ప్రపంచ మానవాళి రక్షణార్థం ఈ మహానుభావుడు ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నాడు, కైప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరము, ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరము. ఒక బలి జరగటం ప్రజల యొక్క వధ జరగటం కోసం బలి అవసరమని ఆ రోజు జరిగింది, ఈరోజు ఒక మనుష్యుడు, ఆ మనుష్యుడు ఎవరు, పరిశుద్ధుడైనటువంటి దేవుని గొర్రెపిల్ల, పరిశుద్ధుడైనటువంటి దేవుని గొర్రెపిల్లగా ఉన్నటువంటి ఈ మహానుభావుడు
ఇదిగో ఈ బలి జరిగితేనే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి పాపాలు పోతాయి. ఆలోచించండి ప్రియమైన దేవుని, ఎంత ఖచ్చితంగా ఉందంటే. ఇప్పుడు మీరు బాగా గమనించండి. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అని అంటే పెద్ద కొడుకునే ఒక్కడం అని అంటారు, కానీ ఇద్దరున్నప్పుడు అంతే కదా, ఇద్దరు కొడుకులు ఉన్నారు, నీకు ఒక్కడై ఉన్న కొడుకు అని ఎప్పుడు అంటాం మనం? పెద్ద కొడుకు ఉంటేనే అంటాం. చాలామంది ఏమంటున్నారంటే, ఇస్లాం సహోదరులు ఏమంటున్నారంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును అని రాయబడింది కదా, అక్కడ ఇస్సాకు కాదండి ఇస్మాయేలు అని అంటున్నారండి. ఒకవేళ ఇస్మాయేలు అని నువ్వు నమ్మితే, ఆ ఇస్మాయేలు ఎవరి కోసం సూచనగా చేయబడ్డాడు? యేసుక్రీస్తు బలి యాగం కొరకే ఆ రోజు బలి అడగటం జరిగింది. యేసుక్రీస్తునే నమ్మనటువంటి వీళ్ళు ఏమండి, యేసుక్రీస్తుని నమ్మితే ఆ రోజు ఇస్మాయేలు కరెక్ట్, యేసుక్రీస్తుని నమ్మకపోతే ఇస్మాయేలు రాంగ్. యేసుక్రీస్తుని నమ్ముతావా? ఓకే, ఇస్మాయేలు అందాం. యేసుక్రీస్తుని నమ్మవా? అయితే కుదరదు. పైగా ఒక మాట, ఎక్కడి నుంచి బయలుదేరారండి? బయర్సబా నుండి బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారు? మొరియా దేశానికి వెళ్ళారు. మళ్ళీ ఎక్కడికి రావాలా? నేను నిన్న బెంగళూరులో బయలుదేరాను. ఎక్కడికి పోవాలా? బెంగళూరు పోతే మంచిగా ఉన్నట్లు లెక్క, మళ్ళీ ఆడకో పోయినంటే నాకు పిచ్చి ఎక్కినట్లు లెక్క. అబ్రహాము ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఎక్కడి నుంచి బయలుదేరాడు? గెరారు దేశంలోని బయర్సబా నుండి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాడు? మొరియాకు వెళ్ళాడు. బలి ఇవ్వబోయాడు, దేవుడు బలి నాపాడు. మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? భార్య ఉంది అక్కడ, పనోళ్ళు ఉన్నారు, సంపదలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి? బయర్సబా దగ్గరికి వెళ్ళాలి. బయర్సబా దగ్గరికి వెళ్ళటం వాళ్ళకి ఎలా అనిపించిందో తెలుసా? మీరు యూట్యూబ్లోనే ఒక వ్యక్తి ఉన్నాడండి, మిస్టర్ షఫీ, అతను మాట్లాడాడండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇది నిజమేమో నిజమేమో అని అనుకుంటున్నారు. చూసారా, దేవుడు అద్భుతమైనటువంటి సాక్ష్యాలను బైబిల్లోనే రాయించాడు. బయర్సబాకు, బయర్సబాలోని ఎవరెవరు ఉన్నారంట, ఇస్మాయేలు ఉన్నాడు, తర్వాత హాగరు ఉంది, కాబట్టి తన తండ్రి ఇస్మాయేలునే తీసుకువెళ్ళి అక్కడికే వచ్చాడు అని అంటున్నారు. అక్కడ ఉన్నదే ఇస్మాయేలు లేడు, ఇస్మాయేలు ఉన్నది అరణ్యంలో, బయర్సబ అరణ్యంలో. శారా మరియు తన కుమారుడు తన పనివారందరూ ఉన్నది బయర్సబాలో. బయర్సబా వేరు, బయర్సబా అరణ్యం వేరు. బయర్సబాలో బయలుదేరారు, మొరియాకు వెళ్ళారు, తిరిగి బయర్సబాకు వచ్చారు. అరణ్యంలోకి వెళ్ళిన వాడు పారాను అరణ్య మరొక అరణ్యానికి వెళ్ళారు. వాళ్ళంతటితోనే వాళ్ళ ఆ ప్రాంతాల్లోనే కలిసిపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే మొరియా దేశం వెనక దేవుడు కొన్నటువంటి మహా అద్భుతమైన ప్లాన్ ఏంటి అనంటే, యేసుక్రీస్తు బలి చూపించటమే, ప్రపంచానికి రక్షణ మార్గాన్ని ఒక ప్లేస్లో చూపించాలి. ఒక ప్లేస్లోని, ఇదిగో ఈ పర్వతం మీదనే జరుగుతుంది బలి, ఈ పర్వతం మీదనే బలి జరుగుతుంది. ప్రపంచంలోని ఎవరైనా నిత్య జీవం పొందాలి అనంటే ఈ బలిని నమ్మి తీరాలి. అందుకోసమే జకర్యా ఒక మహా అద్భుతమైన ప్రవచనం చెప్పాడండి. ఏ రోజునైతే యేసు ప్రభులు వారిని సిలువ మీద ఎక్కించారో, ఏ రోజునైతే యేసు ప్రభులు వారిని సిలువ పైన, ఆ రోజు సిలువ పైన కొట్టి చంపేశారో, ఆ రక్తం చిందినప్పుడు, అక్కడ ఉన్నటువంటి పర్వతాలు దద్దరిల్లినప్పుడు, ఆ కొండలు బద్దలైపోయినప్పుడు, అలా జరుగుతాయి అన్న సంగతిని జకర్యా ముందుగానే దేవుని యొక్క ప్రణాళికను చూసి, ఆ పర్వతం మీద దేవుడికి ఉన్నటువంటి అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళికను గురించి ఒక మంచి ప్రవచనం చెప్తున్నారు. చూడండి, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 7-8 వచనాలండి. 7-8 వచనాలు. ఏ దినం? ఈ దినము, ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించినటువంటి దినం, యెహోవా ఏర్పాటు చేసుకున్న దినం. మీరు చాలాసార్లు వినుంటారు అనుకుంటున్నాను ఈ సబ్జెక్టు, యెహోవా ఏర్పాటు చేసుకున్న దినాన్ని గురించి చెబుతున్నారు. ఏమంటున్నారు? ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. అస్తమయ కాలమున వెలుతురు కలుగును, పగలు కాదు రాత్రి కాదు అని అన్నారండి. పగలు కాదు రాత్రి కాదు. ఆ రోజు ఏమైపోయింది? మిట్ట మధ్యాహ్నానికి వచ్చేసరికి ఆ దేశం అంతా చీకటి గమ్మిపోయింది. 12 గంటలకు ఆ దేశం అంతా చీకటి గమ్మిపోయింది. అవునంటారా కాదంటారా? 3 గంటల వరకు దేశం చీకటి అయిపోయింది. ఏ మిట్ట మధ్యాహ్నం
చిమ్మ చీకట్లో ఆ రోజు పగలు, కానీ అలాని రాత్రిగా లేదు. అలాని రాత్రి అందామా? ఇది రాత్రి కాదు. ఆ దినమున అది పగలు కాదు, ఇటు రాత్రి కాదు. అది ఒక ప్రత్యేకమైనటువంటి దినము. నెక్స్ట్, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ దినమున జీవ జలములు ఎక్కడి నుండి అంటమ్మా? యెరూషలేములో నుండి. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి అని అన్నారండి. ఎక్కడి నుంచి పారాలి జీవజలాలు? యెరూషలేములో నుంచే పారాలి. దేవుని యొక్క అమూల్యమైనటువంటి ప్రణాళికలు, దేవుని యొక్క అమోఘమైన రక్షణ సంకల్పం ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి? యెరూషలేములో నుండే ప్రారంభం కావాలి. ఆ యెరూషలేములో నుంచి ప్రారంభం కావాలి. కనుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేమునకు వెళదాము రండి, ఇక్కడే మనుష్య కుమారుడు మరణశిక్ష పొందబోతున్నాడు అని అన్నారు. ఆ యెరూషలేములోనే ఒకనాడు దేవదూతగా వచ్చినటువంటి, అక్కడ బలి జరిగింది. ఒకనాడు మోరియా దేశంలోని అక్కడ బలి ఒక సూచనగా చేయబడింది. ప్రేమైన దేవుని పిల్లలారు, కనుక యేసుక్రీస్తు ప్రభువుల వారి మరణం వలన వచ్చినటువంటి జీవజలం, జీవ ప్రపంచంలో అందరికీ వెళ్ళాలంటే ఎక్కడి నుంచి ప్రారంభమైంది? యెరూషలేములో నుండి ప్రారంభమైంది. యెరూషలేములోనే, అందుకోసం ఆయన పుట్టింది బెత్లెహేమైనా, పెరిగింది నజరేత్ అయినా, పరిచర్య చేయించింది అనేక ప్రాంతాలైనా, తన మరణం మాత్రం ఎక్కడ జరిగింది? యెరూషలేములోనే జరిగింది. యెరూషలేములోనే జరిగింది. ఆ జీవజలాలు యెరూషలేములో నుండి ఎలా వచ్చేసినాయి? సగము తూర్పు, వేసవి కాలమందును చలికాలమందును అలాగనే జరుగును. ఈ అధ్యాయాలు జఫన్యా గ్రంథము, జకర్యా గ్రంథం కనుక చదివితే ఈ యెరూషలేము యొక్క కొండ గురించి చాలా గొప్ప సంగతులు రాయబడతాయి. ప్రేమైన దేవుని పిల్లలారా, కనుక అంటే ఈ పర్వతం గురించినటువంటి గొప్ప ప్రణాళిక దేవునికి ఉంది, దేవునికి ఉంది. ఆ ప్రణాళికలో భాగంగానే అనేకమైనటువంటి సందర్భాలు, అబ్రహాము, దావీదు, తరువాత యేసుక్రీస్తు కాలానికి ఈ కాలాల గుండా వచ్చేసినామండి. ఈ కాలాల గుండా వచ్చేసినాం. ఒక్కసారి మనం అంతా కూడా పునర్విమర్శ చేసేద్దాం దీనంతటిని కూడా. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చేటటువంటి నువ్వు నేను, దేవాలయంలోనికి వచ్చిన వాడు, పొట్టు ఎలాగైతే గాలికి వెళ్ళబడి ముగించేద్దాం, ఎలాగైతే ఎగిరిపోయి గింజగా మిగలాలని దేవుడు దేవాలయం గురించి చెప్పాడు, ఆ దేవాలయం కంటే గొప్పవాని దగ్గరకు వచ్చినటువంటి నువ్వు నేను కేవలం గింజగా మిగిలిపోవటం కాదు. ప్రేమైన దేవుని పిల్లల, కేవలం గింజగా మిగిలిపోవటం కాదు నువ్వు నేను. ఆ గింజ నేలలో పడాలి, సారవంతమైన నేలలో పడాలి. ఆ సారవంతమైన నేలలో పడినటువంటి నువ్వు నేను 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించాలి. అలాంటి గింజలు, అనేకమైన గింజలు, యజమానుడికి లాభాన్ని చేకూర్చే గింజలుగా మనం మిగిలిపోవాలి. అందుకోసమే దేవుడు ఇదిగో ఒకప్పుడు దేవాలయాన్ని పరిచయం చేశాడు, ఇదిగో ఇప్పుడు దేవాలయం కంటే గొప్పవాడైనటువంటి క్రీస్తును అదే యెరూషలేము పట్టణ ప్రాంతాల నుండి ప్రపంచవ్యాప్తంగా మనకు పరిచయం చేస్తున్నాడు. కాబట్టి గింజలుగా మిగిలిపోకుండా మనం ఫలించే స్థితికి రావాలి. ఒక వచనం మీ అందరికీ తెలుసు, ఫలింపని ప్రతి చెట్టు నరికివేయబడి అగ్నిలో పారవేయబడును. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున వంచబడి ఉన్నది. నువ్వు ఫలిస్తున్నావా, ఫలించటం లేదా? ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లలు, ఇదిగో దేవాలయంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం నీ హృదయాల్లోనికి, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ హృదయం లోపల ఉన్నటువంటి పొట్టంతా ఎగిరిపోయి నువ్వు గింజగా మార్చబడాలి. ఆ గింజ క్రీస్తు అనబడినటువంటి ఒక సారవంతమైన నేలలో పడాలి. అది దినదినము అది వర్ధిల్లాలి. అది యజమానుడికి ఫలమిచ్చేటటువంటి ఒక గొప్ప మహావృక్షంగా ఎదగాలి. ఒకవేళ ఎదగని పక్షంలో ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున వంచబడింది, ఫలింపని ప్రతి చెట్టు నరికివేయబడి అగ్నిలో పారవేయబడుతుంది. నరికివేయబడి చెట్టుగా ఉంటావా, ఫలించేటటువంటి చెట్టుగా ఉంటావా? దేవుడు నీ చేతిలోనే పెట్టాడు. మరి మంచి ఆలోచనలతోని మరి ఇంకా దేవుడిలోని మీరు దినదినము ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నరసింహలన్నగారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి సహోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ రక్షణ ప్రణాళిక తండ్రి ఈ భూమి మీద ఎంత గొప్పదో తండ్రి, మీ కుమారుణ్ణి ఈ లోకానికి ఎందుకు పంపించారు, మీ కుమారుడు బలి
ఎలా తెలుసుకోవాలో తండ్రి, మీరు రాయించినటువంటి ఛాయలను బట్టి, మీరు రాయించినటువంటి లేఖనాల ఆధారాలను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మరి ఎందరో తండ్రి మీరు రాయించిన మాటలను అపార్థం చేసుకొని మీకు దూరంగా బ్రతుకుతున్నటువంటి ఈ కాలంలో తండ్రి, మీ సత్యమైనటువంటి మాటలు గ్రహించేటటువంటి బిడ్డలుగా తండ్రి వారికి మంచి మనసును దయచేయండి తండ్రి. మీ మాటలను తండ్రి ఉన్నవి ఉన్నట్లుగా అనేకులకు వివరించి తండ్రి మీ చెంతకు వారిని నడిపించే భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి తండ్రి. మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు తండ్రి, విన్నటువంటి ప్రతి మాట తండ్రి తమ హృదయాలలో ఫలించలాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. కేవలం విని మరిచిపోయి మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారిగా కాకుండా తండ్రి, వినబడిన ప్రతి మాట మీ మాట అని ఎరిగి మా హృదయాల్లో తండ్రి వాటిని భద్రపరుచుకొని మీకు భయపడి తండ్రి జాగ్రత్తగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని, ఈ బిడ్డలను తండ్రి దీవించండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీ బిడ్డలందరినీ తండ్రి మీ చల్లని చూపులను తండ్రి వారిపైన ఉంచండి తండ్రి. ఇంకెందరైతే తండ్రి ఇంకా మారకుండా ఉన్నారో తండ్రి, వారు త్వరగా మిమ్మల్ని తెలుసుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి తండ్రి. మరి ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాలకు వెళ్ళి మీ వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి మీ బిడ్డలకు తండ్రి మీ తోడును మీ సహాయాన్ని దయచేయండి తండ్రి. అనేకులను తండ్రి మీ చెంతకు తెచ్చులాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి తండ్రి. మరి ఈ ప్రాంతం నుంచి వెళుతున్నటువంటి మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ దయ ఉంటే, మీ కృప ఉంటే, మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే మేము మరొకసారి తండ్రి మేము కలుసుకుని తండ్రి మీ మహాజ్ఞాన సంగతులు ఎన్నింటినో తండ్రి మేము నేర్చుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.